అంటే మా అమ్మమ్మ చేసింది. యాక్చువల్లీ మా ఇంట్లో దివాళీ స్పెషల్ ఇది ఒకటే కాదు, వేరేది కూడా ఉంది. అదేంటంటే మా నాన్నకి ఈ మతాబులు అవి ఉంటాయి కదా, అవి బయట కొనడం అస్సలు ఇష్టం ఉండదు. నాకు తెలిసి మా చిన్నప్పుడు మతాబులు, చిచ్చుబుడ్లు, ఈ తారాజువ్వలు, శిశుంద్రీలు ఇలాంటివన్నీ ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళం. తర్వాత మానేసాం. ఇప్పుడు కరోనా పుణ్యం అని అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్స్ కదా, ఇంటికి వచ్చేసాం. సో మళ్ళీ ఈ దీపావళికి మా ఇంట్లోనికి వచ్చి మతాబులు కూడుకున్నాం. అది ఎలా చేసాం ఒకసారి చూడండి. అవి చూడాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంట కొట్టాలి, ఓకేనా? మతాబా పాండు కేజీ బీడు, అరకేజీ సూర్యకారం, అరకేజీ అంటే 250 గ్రాములేమో గంధకం, 125 గ్రాములు క్యాస్టర్ ఆయిల్, మెటల్ పౌడరు 2 ప్యాకెట్లు. ముందు దేనికేది చక్కగా విడివిడిగా నూరేసుకుని బాగానే మొత్తం అంతా కలిసేలా, బీడు మాత్రం బాగా మెత్తగా చేయకూడదు, చిన్న చిన్నగా చేసుకుని ఇవన్నీ కలిపి చేసుకున్న తర్వాత గొట్టాలు తీసుకుని అందులో ఇసుక కూరి తర్వాత దీన్ని బాగా టైట్గా కూరకూడదు, మరీ లూజ్గా కూరకూడదు, అలా కూరుకుని కాల్చుకోవాలి. గొట్టాలన్నీ నైట్ తయారు చేసుకుని పొద్దున్నే లేవగానే ఇదిగో ఆ గొట్టాల్లో లాస్ట్లో కొంచెం వరకు ఇసుక పోయాలన్నమాట. స్టార్ట్ చేసినప్పుడు మనిషికి 2-3 అని స్టార్ట్ చేసాం, కానీ ఫైనల్గా 50 దాకా చేసాం. బట్ ఇట్ వాస్ థ్రిల్లింగ్. మా చిన్నప్పుడు పాళ్ళు కూడా మేమే కలిపేవాళ్ళం. అంతే ఎక్సైటింగ్గా బజార్ వెళ్ళి అవన్నీ కొందామని చూస్తే ఇప్పుడు అవేమీ అమ్మట్లేదని చెప్పారు. సో అతి కష్టం మీద ఈ కలిపేసినది దొరికింది. కొంచెం ఓల్డ్ స్టాక్ అనుకుంటా, బాగా ఉండలు కట్టేసి గుండెలు కట్టేసింది. సో నీట్గా పౌడర్ చేసుకుని ఇందాక ఇసుక పోసిన గొట్టాలు ఉన్నాయి కదా, వాటిల్లోకి మందు కూరాలన్నమాట. ఆ కూరడం కూడా బాగుంటుంది, చూపిస్తా చూడండి. నౌ ఇట్స్ టెస్టింగ్ టైం. అంటే ఒకటి కూరాం కదా, అది ఎలా వస్తుందో ఒకసారి వెలిగించి టెస్ట్ చేసుకుంటున్నాం. మనం కలుపుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని సరిగ్గా క్వాంటిటీలో మిక్స్ చేస్తాం కాబట్టి చక్కగా పూసల్లో వస్తుంది. బయట కొన్నాం కదా, కొంచెం ముద్ద ముద్దల్లా పడుతుంది, బట్ దెన్ ఇట్స్ ఓకే. మతాబు మందు కోరడానికి మా నాన్నకి కవం దొరికితే ఇది వాడేశారు. ఆ తర్వాత ఏమై ఉంటుందో నేను చెప్పాల్సిన పని లేదనుకుంటా. మా అమ్మ ఫుల్గా మా నాన్న కాకుండా ఇంకోటి ఉన్నాడే గుండేసుకుని,
వాడే నా తమ్ముడు. అలా కబుర్లు చెప్పుకుంటూ కంప్లీట్ చేసాం, కానీ భలే వెరైటీ. సరిగ్గా ఎన్ని గొట్టాలు చేసాము, కరెక్ట్గా మేము తెచ్చిన మందు అన్నిట్లోకి సరిపోయింది తెలుసా. అవును, మీరు కూడా దివాళీకి ఇలా ఇంట్లో క్రాకర్స్ అవి తయారు చేసుకోవడం లాంటివి ఏమైనా చేశారు ఎప్పుడైనా? ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. దివాళీకి స్పెషల్ ఫుడ్స్ కామనే కదా, ఆ సెక్షన్ అంతా మా అమ్మగారు చూసుకున్నారు. అంటే డబ్బులతో కొంచెం గట్టిగా పనుండి అమ్మవారికి చాలా గట్టిగానే పూజ చేశా. బొబ్బట్లు తిని భోజనం చేస్తుంటే మా ఇంట్లో వాళ్ళందరూ బీచ్కి వెళ్దాం అన్నారు. అందుకే దగ్గరలో అడ్డారిపేట అనే ఏదో బీచ్ ఉందంట, ఒక బీచ్ బ్రిడ్జ్ సూపర్ ఉంటుందని చూశాను. అక్కడ బయలుదేరుతున్నాం. బయలుదేరడం అంటే బయలుదేరుతున్నాం, అక్కడికి వెళ్తామా లేకపోతే మధ్యలో ఎక్కడికైనా డైవర్ట్ అవుతామో నాకు కూడా తెలియదు. సో ఆ క్రేజీ విషయాలు, ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు అన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యు లవ్ దిస్ వీడియో. మీరు కూడా ఇలాగే దివాళీకి ఏమైనా క్రాకర్స్ లాంటివి ఏమైనా ఇంట్లో చేశారా? బాగుంటుంది కదా, మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మాతో షేర్ చేయండి. ఓకే, స్టే ట్యూన్డ్, కీప్ స్మైలింగ్ ఆల్ ద టైం. బై బై, బీచీ టైం అవుతుంది.